గ్రామము, ప్రతి నియోజకవర్గము ఈ రోజు తిరగడం మొదలు పెట్టాము. ఎందుకంటే ఇంకా ఎన్నికలకు కేవలం 2 నెలలు మాత్రమే టైం ఉంది. ఇంకా ఆట మొదలు పెట్టాల్సిన దానికి టైం దగ్గరికైంది. కాబట్టి ఈరోజు టీచర్ ఖచ్చితంగా గడప గడప తిరుగుతా, ఊరు ఊరు తిరుగుతా, మండలం మండలం తిరుగుతా, నియోజకవర్గం నియోజకవర్గం తిరుగుతా, రాష్ట్రం మొత్తం తిరుగుతా, జెండా కట్టి జనంలోకి పోతా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒకవైపు, రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఒకవైపు. జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు కూడా కట్టడానికి రాష్ట్రంలో ఉండే యువకులను అందరినీ కూడా కలుస్తా ఈ రోజు నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి చెప్తా, చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి ప్రజలకు వివరిస్తా. రాష్ట్రంలో పెట్టుకుంటున్న అనైతిక పొత్తుల గురించి కూడా అందరికీ చెప్పుకుంటా తిరుగుతా నేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి అంటే పడదు, జనసేన వాళ్లకు జగన్మోహన్ రెడ్డి అంటే పడదు, బీజేపీ వాళ్లకు జగన్మోహన్ రెడ్డి అంటే పడదు, కాంగ్రెస్ వాళ్లకు జగన్మోహన్ రెడ్డి అంటే పడదు. ఎందుకు పడదు? చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు పడదు? గత 40 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఆస్తులను, ఆయన అక్రమ సంపాదనను, ఆయన రాజకీయాన్ని ఏదో ఒక రకంగా అధికారంలో ఎవరుంటే వాళ్ళను మేనేజ్ చేసుకుంటా అన్నిటినీ కాపాడుకుంటూ వచ్చినాడు ఇన్ని రోజులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన స్కాములు బయటపడినాయి, ఆయన చేసిన అక్రమాలు బయటపడినాయి. చివరికి ఈరోజు కుప్పంలోనే ఆయన ఓడిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు. సరేలే, పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కన్నా వయసులో 3 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్నోడు. అరే, నాకన్నా చిన్నోడు ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఇంత పెద్ద ఎత్తుకు ఎదిగిపోయినాడే. నేనేమో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచలేకపోతానని ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకోకుంటే కనీసం పార్టీని కూడా నడపలేకుండానే అని చెప్పి బాధతో, కడుపు మంటతో, అసూయతో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాడు. అంతేకాకుండా మూడో పార్టీ ఏంది? కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శిస్తారు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసింది ఎవరు? అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతీకారం తీర్చుకోవడానికి గుంటనక్కల్లాగా కాపలా కాస్తాని ఈ కాంగ్రెస్ పార్టీ. ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ. ఆ పార్టీలో ఉన్న పురంధేశ్వరి గారు నారా లోకేష్ కి ఏ రకంగా బంధువు అవుతుంది, బాలకృష్ణకు ఏ రకంగా బంధువు అవుతుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. ఆ బీజేపీ వాళ్ళకు ఉండే బాధ ఏమ్రా అంటే, 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, దేశంలోనే ఒక బలమైన నాయకుడైనాడు జగన్మోహన్ రెడ్డి. రేపు గాన జగన్మోహన్ రెడ్డి ఇట్లే ఎదుగుతే ఏదో ఒక రోజు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతాడనే భయంతో బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని, బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు కదా. ఇన్ని పార్టీలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఇన్ని మీడియా సంస్థలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి, అయినా కూడా మీకునే ధైర్యం ఏమ్రా అంటే, ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే మా ధైర్యం, ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళు మాత్రమే మాకు ధైర్యం, మేము చేసిన సంక్షేమ పథకాలు మాత్రమే మాకు ధైర్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తానా. ఏమన్నా మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడతారు, మా నాయకుడికి 40 ఏళ్ల అనుభవం ఉంది అంటారు. 40 ఏళ్ల అనుభవం ఉండే చంద్రబాబు నాయుడికి పేద విద్యార్థుల్ని చదివించాలనే ఆలోచన రాలే, పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారం ఇవ్వాలనే ఆలోచన రాలే. పొట్టకూటి కోసం పక్క రాష్ట్రాలకు పోయిన జాలర్లకు ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలనే ఆలోచన రాలే, పోర్ట్లను నిర్మించాలనే ఆలోచన రాలే, మెడికల్ కాలేజీలను నిర్మించాలనే ఆలోచన రాలే, జిల్లాలను పెంచాలనే ఆలోచన రాలే, అదే రకంగా ఒక గ్రామానికి వైద్యుణ్ణి అందించాలనే ఆలోచన రాలే, అవ్వాదాతలకు ఇంటికాడికి పోయి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన రాలే. చంద్రబాబు నాయుడుకు వచ్చిన ఆలోచన ఏమ్రా అంటే, హైటెక్ సిటీ కట్టాలా, దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన వచ్చింది. అమరావతి కట్టాలా, అమరావతి చుట్టుపక్కల
రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన మాత్రమే ఈ చంద్రబాబు నాయుడుకి వచ్చింది. వచ్చింది ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి మళ్ళా ఈరోజు ఏమంటాడు తెలుసా చంద్రబాబు నాయుడు, బాబు సూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంట. మళ్ళా చెప్పు, మళ్ళా చెప్పు, బాబు సూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంట. నలుగురు సూరిటీలు పెట్టే కానీ రాజమండ్రి జైలు నుంచి బయటికి రాలే. నలుగురు సూరిటీలు పెట్టే కానీ రాజమండ్రి జైలు నుంచి బయటికి రానోడికి ఈ రాష్ట్ర ప్రజలకు గ్యారంటీ ఇస్తాడంట ఈ చంద్రబాబు నాయుడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతాను నేను, ఎందుకంటే నాకు మనసులో లేకుంటే కానీ ఏ వ్యక్తి గురించి కూడా నేను పొగడను. ఇక్కడ అనిపిస్తే నా పొగుడుతా తప్ప ఒకరి గురించి భజన చేసే వ్యక్తిని కూడా కాదు నేను. నేను మా ఊరి గురించే చెప్తాను అన్న. ఎక్కడి గురించో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందో చెప్పడానికి ప్రపంచం అంతా తిరగాల్సిన అవసరం లే. ఒక్క గ్రామానికి పోయి చూడండి. నా సొంత గ్రామానికే నేను పోయి ఒకసారి సచివాలయంలో లిస్టు తెప్పించుకొని మా గ్రామానికి ఏమేమి వచ్చినారా అంటే సచివాలయాలు, ఆర్బికేలు, హెల్త్ సెంటర్లు, మినీ గోడౌన్లు, నాడు నేడు కింద స్కూళ్ళు, ఎక్స్ట్రా క్లాస్ రూమ్లు, ఇవి కాకుండా ఇంటి పట్టాలు, ఇల్లులు, ఇవి కాకుండా 27 కోట్లు సంక్షేమ రూపకంలో డబ్బులు వస్తే ఇప్పుడు చెప్పండి అన్న 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేస్తే జగనే రాకుంటే ఏం చేశాడని చంద్రబాబు నాయుడు వస్తాడో ఒక్కసారి ఆలోచన చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా. మళ్ళా చెప్తానా, మళ్ళా చెప్తానా, మాటిస్తానా, ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఏ సర్వే తీసుకున్నా, ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నా, ఏ 10 మందిని అడిగినా వచ్చేది ఎవడరా అంటే నేను చెప్పినా కూడా బాగుండదు. కాబట్టి ఒక మాట, ఒక మనస్ఫూర్తి ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి, దేశంలో ఏ ప్రభుత్వానికైనా కూడా 5 సంవత్సరాలలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే, చెప్పిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలంటే అది అయ్యే పని కాదు. 60% వాగ్దానాలను నెరవేర్చినా కూడా ఆ ప్రభుత్వం పాస్ మార్కులు సాధించినట్టనే. కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 95% వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు. అది కూడా 5 సంవత్సరాల కాలంలో కాదు, కేవలం 3.5 సంవత్సరాల కాలంలోనే. మిగిలిన 1.5 సంవత్సరం కూడా కరోనాకు పోయింది. ఆ కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాటానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? ఇంత ప్రేమగా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్.